వ్యాధి నిర్ధారణలో రక్త పరీక్షలు ఎక్స్‌రే స్కానింగ్ పరీక్షలు ఆధునిక వైద్య విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం స్థానిక రత్న ఫార్చూన్ కళ్యాణ్ మండపంలో స్కానింగ్ ప్లానింగ్ అంశంపై అడగంటి చెబుతాం చర్చా వేదిక అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమ నిర్వాహకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ రియాజ్ ఖాన్ చర్చలో పాల్గొంటూ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ స్కానింగ్ లో రేడియేషన్ ఉండదని తెలిపారు. కొన్ని పరీక్షల్లో రేడియేషన్ ఉంటుందని మరికొన్ని పరీక్షల్లో రేడియేషన్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. గర్భంలో ఎదుగుదల సక్రమంగా లేకపోతే నీటి తొట్టెలో ఉంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే బిడ్డ ఎదుగుదల ఉంటుందని అంతర్జాతీయ జర్నల్స్ నివేదిక ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పిండానికి ఎలాంటి కీడు జరగదని రియాజ్ ఖాన్ తెలిపారు. అయితే గర్భిణీ స్త్రీలకు ఎక్స్రే ఎంఆర్ఐ పరీక్షలు చేయరాదని తెలిపారు. డాక్టర్లలో కొందరు అనవసరంగా స్కానింగ్లు చేస్తున్నారని ప్రశ్నించగా డాక్టర్లలో అధిక శాతం రోగిని ఎలాగైనా బ్రతికించాలనే ప్రయత్నిస్తారు కానీ వ్యాపార దృక్పథంతో అందరూ డాక్టర్లు ఉండరని అభిప్రాయం వ్యక్తం చేశారు. డాక్టర్లు పేషెంట్ల ప్రాణం కోసం ప్రాణాన్ని నిలబెట్టడం కోసం కష్టపడుతున్న డాక్టర్లకి వాళ్ళు చదువుకున్న డిగ్రీలకి నేను సెల్యూట్ కొడుతున్నా. అడగండి చెప్తాను చెప్తా వేదిక. ఎందుకంటే మీ వల్లే మనుషులు బ్రతుకుతున్నారు, మీ వల్లే రోగులు కోలుకుంటున్నారు, మీ వల్లే మనుషులు జనజీవనంలోకి వస్తున్నారు. కాబట్టి మీలో ఇంకా మానవతా విలువలు పెరగాలని, మీలో ఇంకా ప్రజలను కాపాడే తత్వం ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. ఈ రోజుతో ఈ స్కానింగు ప్లానింగు అనే చర్చ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే శనివారం ఇదే సమయానికి మళ్ళా కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. అయితే ప్రశ్న, నేను ప్రశ్న అడిగాను. ఈ ప్రశ్న అడిగేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ ఆయనకి కానీ ఆరోగ్యం అంతా బాగుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఆరోగ్యం బాగాలేక క్రిటికల్ స్టేజ్లో బతుకుతారో చచ్చిపోతారో తెలియదన్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి డాక్టర్లు దేవుడు కనబడతారు. స్కానింగ్లు రాయండి, అక్కడ పంపించండి, ఇక్కడ పంపించండి, ఎంత ఖర్చు అయినా మేము పెట్టుకుంటాం, మా అబ్బాయిని మేము బతికించుకుంటాం అంటారు. అదే కుటుంబం అంత చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ మాట. అయితే నేను అనేది ఏంటంటే, ఈ కమిషన్లు ఈ విషయంలు అన్నది ఒక విస్తృతమైనటువంటి వ్యవస్థ ఉంది లేదని నేను అంట్లా. కానీ సాధ్యమైనంత వరకు దాన్ని మన తెనాల్లో దాన్ని పూర్తిగా అణిచివేయడం జరిగింది. అలాంటి వాటికి చాలా దూరంగా మన తెనాలి మెడికల్ ఫెటర్నిటీ ఉందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. అయితే ఒకటి మాత్రం గమనించండి, ప్రతి డాక్టర్ కేవలం డబ్బుల కోసమే పనిచేస్తాడు అన్న అపోహ మంచిది కాదు. పరస్పరం గౌరవించుకోవాలి. ఒక డాక్టర్ అన్నవాడు తన 25 సంవత్సరాల వరకు వయసు వచ్చే వరకు, కొన్ని సందర్భాలు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు తన జీవితాన్ని మొత్తం చదువుకి ధారపోసి ఒక వ్యక్తిత్వంతో బయటకు వస్తాడు. డాక్టర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ బాండ్ గెజిటెడ్ ఆఫీసర్, ఎంబీబీఎస్ అవ్వంగానే గెజిటెడ్ ఆఫీసర్, ఎంబీబీఎస్ అయిన 2వ రోజే గెజిటెడ్ ఆఫీసర్. అలా సొసైటీలో బాధ్యతయుతంతో ఒక డాక్టర్ యొక్క అవగాహన ఉంటుంది. డాక్టర్ తన బయటకు వచ్చే నాటికి ఎంతోమంది తన కళ్ళ ముందు సఫర్ అవడం, ఎంతోమంది తన కళ్ళ ముందు చనిపోవడం అన్నది ప్రతి డాక్టర్ చూస్తారు. సో మానవతా విలువలు డాక్టర్లో సహజంగా ఎక్కువ ఉంటాయి. అయితే డాక్టర్లు ఎప్పుడూ తన పేషెంట్ బాగవ్వాలని, తద్వారా వచ్చే ఆనందం తను పొందాలని, పేషెంట్స్ తాలూకా యొక్క కుటుంబ సభ్యుల్లో ఆ సంతృప్తి చూడాలని